హలో, వెల్కమ్ టు కృష్ణామృతం. ఈరోజు మీకు ఒక అద్భుతమైన టెంపుల్ చూపించబోతున్నాను. మనము ఇదివరకే నేను చెప్పి ఉన్నాను, పంచలింగ దర్శనం, ఏకకాలే పంచలింగ దర్శనం మోక్ష ప్రదాయకమని. సో నీవా నది ఒడ్డున ఉన్నటువంటి శివ ఆలయం గురించి చెప్పబోతున్నాను. నది ఎక్కడుంది అనుకుంటున్నారా? మనకి కొద్ది రోజులు పోతే నది అనేది, ఒకప్పట్లో ఇక్కడ నది ఉనింది అని చెప్పుకునే పరిస్థితి ఏర్పడుతుందో ఏమో, అలా తయారైందనమాట ఎక్కడైనా కూడా. సో ఇప్పుడు మనం వచ్చి చిత్తూరు ఇరువారంలో ఉన్నటువంటి శ్రీ కామాక్షి అంబికా సమేత నాగేశ్వర స్వామి ఆలయము ఇరువారంలో ఉన్నాం. ఇది చిత్తూరుకి సమీపంలో ఉందన్నమాట, అంటే చిత్తూరుకి అవుట్స్కట్స్ అనుకోవచ్చు, అక్కడ ఉంది. యాక్చువల్గా ఈ టెంపుల్ ఒకసారి అలా ప్రదక్షిణ వేసుకొని టెంపుల్ అంతా ఎలా ఉంది చూసుకొని వచ్చి వస్తూ విశేషాలు మాట్లాడుకుందాము. చోళరాజులచే నిర్మించబడ్డ ఆలయంగా దీన్ని చెప్తున్నారు. యాక్చువల్గా ఇదంతా కూడా ఇప్పుడు మళ్ళీ రెనోవేట్ చేసిన తర్వాత ఉన్నటువంటి టెంపుల్ అన్నమాట. పాతది చాలా పాడైపోయింది, ఇప్పుడు కొత్తగా దీన్ని రెనోవేట్ చేశారన్నమాట. ఇక్కడ ఈ గ్రామంలోని పెద్దలందరూ కలిసి. సో ఆలయం చాలా విశాలంగా ఉంది. ఇక్కడ స్వామివారు చాలా మహిమాన్వితం కలిగినటువంటి స్వామివారుగా చెప్తున్నారు. ఈ టెంపుల్తో పాటు ఇంకా 5 టెంపుల్స్ లింక్డ్ టెంపుల్స్గా ఉందన్నమాట. సో ఆ టెంపుల్స్ డీటెయిల్స్ కూడా నేను త్వరలో అప్లోడ్ చేస్తాను, చూడండి. రాబోయేది కార్తీక మాసం కాబట్టి కార్తీక మాసంలో మనము ఖచ్చితంగా శైవ వైష్ణవ క్షేత్రాలని వెతుక్కుంటూ వెళ్తాము. మన చుట్టూ ఇలాంటి అద్భుతమైన ఆలయాలు ఉన్నాయన్నది మనము గమనించము. ఒకవేళ ఉన్నా వాటి చరిత్ర మనకు తెలియదు కాబట్టి పెద్దగా పట్టించుకోము. మీరు కూడా మీ చుట్టుపక్కల ఇలాంటి ప్రాముఖ్యత కలిగిన పురాతన ఆలయాలు ఉంటాయి, ఖచ్చితంగా చూడండి, వెతకండి. అలాంటి టెంపుల్స్ కి వెళ్ళి డెవలప్ చేసుకోండి. ఇక్కడ ఉండేటువంటి శివలింగాన్ని సాక్షాత్తు ఒక ఋషివర్యులు కాశీ నుంచి తీసుకుని వచ్చి ఇక్కడ ప్రతిష్ట చేసినట్టు చెప్తూ ఉన్నారు. ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి పూజారి, ఎవరైతే వంశపారపర్య అర్చకులు ఉన్నారో ఆయనను అడిగి మనం తెలుసుకుందాము. ఇవన్నీ కూడా పంచలోహ విగ్రహాలు అనుకుంటాను. నటరాజస్వామి అమ్మవారు అందరూ ఉన్నారు. సో మనం లోపలికి వెళ్దాము. అంతేకాకుండా ఈ ఆలయంలో శాసనాలు కూడా రాయబడి ఉన్నాయండి, మీకు అవి కూడా చూపెడతాను నేను. ఈ 5 టెంపుల్స్ ఏదైతే యాదమరి, కొట్రకోన, వాబిల్ తోట, ఇరువారం ఇవన్నీ ఉన్నాయో 5 టెంపుల్స్, ఆ టెంపుల్స్ లో శాసనాలు కూడా రాయబడ్డాయి. ఇక్కడ మీకు సున్నం కొట్టేసింది, అంత క్లియర్ గా కనిపించలేదు. లోపల ఇంకొక ప్లేస్ లో ఉంది, అది కూడా చూపెడతాను. ఒకప్పుడు ఇక్కడ పాములు తిరుగుతూ ఉండేవి స్వామివారి దగ్గర అనేసి చెప్తూ ఉన్నారు. ఇక్కడ చూసారా, పైన తమిళ లిపిలో రాసి ఉన్నారన్నమాట. ఈవెన్ ఈ 5 టెంపుల్స్ లో కూడా ఇలాంటి లిపిలో రాసి ఏదో ఒక చోట అయితే మనకు కనిపిస్తుందన్నమాట. అంత అద్భుతమైన ఆలయాలు. సో మనము ఇంకా లేట్ చేయకుండా ఈ ఆలయ విశేషాలన్నీ కూడా ప్రధాన అర్చకుల వారైన రాజస్వామిని అడిగి మనం తెలుసుకుందాం. ఈ కామాక్షంబికా సమేత నాగేశ్వర స్వామి ఆలయం ఇరువారం గిరిపేట, ఇది చాలా పురాతనమైన స్వయంభు దేవాలయం. ఇక్కడ 5 దేవాలయాలు దక్షిణము నుంచి ఉత్తరానికి నీళ్లు ప్రవహిస్తున్నది. ఈ దక్షిణంలో నుంచి దక్షిణ కాశీగా ఈ 5 యొక్క లింగాలను పిలుస్తున్నారు. మొట్టమొదటిది శ్రీ కామాక్షంబికా సమేత నాగేశ్వర ఆలయ దేవాలయం గురువారం, కులందేశ్వర స్వామి ఆలయం కట్టమిచ్చి, రాజుగుడి కాశీ విశ్వనాథ స్వామి ఆలయం రాజుగుడి అనేసి మన గాంధీ రోడ్ చిత్తూరు, అదేవిధంగా కాణిపాకంలోని శివాలయం, మరలా కలవగుంట ఎందున్న ఈ శివాలయం. ఈ 5 లింగాలు
చాలా పవిత్రమైనది. మన పంచలింగ మూర్తులుగా మనం ప్రాచీన కాలం నుంచి కొలవబడినది. ముఖ్యంగా ప్రత్యేకంగా ఈ ఆలయంలో, ఈ అన్ని ఆలయంలోనూ మొట్టమొదట దక్షిణము నుంచి లోపలికి ప్రవేశించే అనవాయితీ సంప్రదాయం ఉన్నది. అంటే దక్షిణ భాగంలో యమమూలయందు ఆలయంలోనికి ప్రవేశిస్తే ఆ యముడి యొక్క దోషాన్ని పరిహారానికి ఈ ఆలయం చాలా పవిత్రమైనది. దానికి నిదర్శనంగా స్వామి మూల విరాటునికి కుడివైపున సూర్యభగవానుడు, ఎడం వైపున శనీశ్వర భగవానుడు, మధ్యయందు బలిపీఠమునందు మధ్యలో యమమూలయందు యమస్వామిని మనం దోష పరిహారాని కోసరం పురాతనం నుంచి ఈ ఆలయంలో ప్రతిష్ఠించడమైనది. ఈ ఆలయంలోకి విచ్చేసిన వారికి అపమృత్యు దోషము మరియు సర్పదోషము, మళ్ళీ ఏలనాటి శని ప్రభావము, అదేవిధంగా సూర్యభగవాను అనుగ్రహం వలన సర్వదోష నివారణకు, సర్వ నవగ్రహ దోష పరిహారానికి చాలా ప్రాశస్త్యమైన ఈ ఆలయమునందు మనము ప్రత్యేకంగా ఈ ఆలయము చోళరాజుల కాలంలో పునర్నిర్మాణమైనట్లు మనకు ఆధారాలు తెలుపుతున్నాయి. విన్నారు కదండి ఈ 5 పుణ్యక్షేత్రాల గురించి. మా చిత్తూరులో ఈ పంచలింగ దర్శనం చేసుకోవాలా అనుకున్న వాళ్ళు చిత్తూరు పరిసర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు కావచ్చు, లేదా దూరం నుంచి ఇంకొక ప్రదేశానికి వెళ్ళి చూద్దాం అనుకున్న వాళ్ళు కావచ్చు, ఇలా చోళరాజులు లేకపోతే పల్లవ రాజులు ఇలా కట్టిన రాజులతో కట్టి అప్పట్లో చాలా ప్రాధాన్యత పొందినటువంటి టెంపుల్స్ చాలా ఉన్నాయి. మనం కొత్త టెంపుల్స్ కట్టకుండా పాత టెంపుల్స్ ని ఇంకా డెవలప్ చేసుకుని ఆ శక్తిని మరింత పెంచి మనం అందరం కూడా ప్రశాంతంగా సుఖ సంతోషాలతో ఉండాలనేసి కోరుకుంటున్నాను. అత్యంత విశాలమైన చిత్తూరు ఇరువారంలో ఉన్నటువంటి కామాక్షి అంబాల్ సమేత నాగేశ్వర స్వామి ఆలయం తప్పకుండా వచ్చి విజిట్ చేయండి. చూడండి ఇవంతా ఏ కాలం నాటి చెట్లు. లోపలైతే మాత్రం చాలా ఆహ్లాదంగా ఉందండి, చాలా ప్రశాంతంగా ఉంది, నో సౌండ్ పొల్యూషన్, ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా చాలా పీస్ఫుల్ గా ఉందన్నమాట. ఇలాంటి టెంపుల్స్ మనకు దొరకడం చాలా కష్టమే. రద్దీ ఉన్నా కూడా ఒక మంచి పాజిటివ్ వైబ్స్ అయితే మనకు ఉంటుందన్నమాట. సో ఇలాంటి పురాతన ఆలయాలు కావచ్చు, అత్యంత శక్తివంతమైన ఆలయాల గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే ఏం చేయాలి? ఎస్, కృష్ణామృతం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఒక్క విషయం చెప్పడం మర్చిపోయాను, మనం మామూలుగా కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద దీపాలు పెడితే మంచిది అంటారు. ఇవి టెంపుల్స్ ఏవైతే 5 చెప్పానో ఈ టెంపుల్స్ అన్నిట్లో కూడా ఉసిరి చెట్లు అనేవి ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా కార్తీక మాసం ఒక అకేషన్ అని మీరు ప్రిపేర్ చేసుకొని ఈ టెంపుల్స్ అన్ని కూడా విజిట్ చేయండి.